దేశంలో ప్రతి 10 కిలోమీటర్లకు భాషలో తీరు మారుతుంది. జీవన విధానం కూడా కొత్తగా ఉంటుంది. జిల్లాలు దాటితే ఒకలా, రాష్ట్రాలు దాటితే మరోలా ఉంటుంది. అందుకే ప్రపంచం మొత్తం ఎన్ని జాతులు, భాషలు, సంస్కృతులు ఉన్నాయో మన ఒక్క దేశంలోనే అన్నున్నాయి. కాకపోతే వాటిలో చాలా వరకు కూడా కనుమరుగు అవుతూ వస్తూ ఉన్నాయి. అయితే ఆయా రాష్ట్రాల సంస్కృతులు అలవాట్లను బట్టి కూడా కొత్త చట్టాలను తెచ్చుకున్నాయి. దేశవ్యాప్తంగా ఉండే సాధారణ నేరాలకు భిన్నంగా కొన్ని చట్టాలు మనల్ని జైలు పాలు చేయొచ్చు. అయితే మన దేశంలో ఎలాంటి తప్పులు ఎక్కడ చేస్తే జైలుకు వెళతామో తప్పకుండా తెలుసుకోవాలి. అవి చిన్న తప్పులైనా పెద్ద తప్పులైనా కానీ తెలియక చేసే కొన్ని పొరపాట్లు మాత్రం మనల్ని కటకటాల వెనక్కు పంపిస్తాయి. మరి ఆ కారణాలు చూద్దాం. చిన్న తప్పైనా సరే అరెస్ట్ చేసిన అధికారులు సీరియస్గా ఉంటే మనం జైలు పాలు కావచ్చు. ఏ రాష్ట్రాలు మనల్ని అరెస్టు చేస్తాయో తెలుసుకోవడం తప్పనిసరి, లేదంటే కటకటాల పాలవుతాం. బహిరంగ ప్రదేశంలో స్మోకింగ్ చేస్తే నేరం, ఇది అందరికీ తెలుసు. మరి అరెస్టు చేస్తారా అంటే మన తెలుగు రాష్ట్రాల్లో అయితే ఫైన్ వేస్తారు, కానీ కేరళలో మాత్రం అరెస్టు చేసి పారేస్తారు, కోర్టు మెట్లు కూడా ఎక్కిస్తారు. అక్కడ ప్రతి కిలోమీటర్కు గుడి కానీ, చర్చి కానీ, లేదంటే స్థానిక సంస్కృతులను బట్టి చిన్న చిన్న ఆలయాలు ఉంటాయి. అందుకే రీజనల్ పబ్లిక్ న్యూసెన్స్ కింద కేసు పెట్టి జైల్లో వేస్తారు. కాబట్టి బయట రాష్ట్రాల్లో చేసినట్లు కేరళలో చేస్తే కుదరదు. బహిరంగంగా కేరళలో ఎట్టి పరిస్థితులలో సిగరెట్ వెలిగించకండి. ఇక మరో మోస్ట్ స్టూపిడ్ మిస్టేక్ మాత్రం అస్సలు చేయొద్దు. జాతీయ గీతం పాడకపోయినా అరెస్టు చేసేందుకు చట్టాలు మాత్రం లేవు. కానీ ఎక్కడైనా జాతీయ గీతం ఆలపిస్తుంటే అవరోధం కలిగించారంటే మాత్రం వెంటనే అరెస్టు చేస్తారు. ఇక దీనికి బెయిల్ కూడా దొరకదు. కోర్టు కొట్టివేసే వరకు మీరు జీవితాంతం తిరగాలి. అయితే శిక్ష మాత్రం తప్పనిసరిగా పడుతుంది, ఎందుకంటే మీరు చేసింది చాలా పెద్ద తప్పు. కాబట్టి ఈ మిస్టేక్ పొరపాటును కూడా చేయకండి. ఇక మూడోది, ఐసీసీ 309 ప్రకారం ఆత్మహత్యాయత్నం నేరం. ఆత్మహత్య చేసుకొని అటు నుంచి అటుపోతే ఎటువంటి సంబంధం మీకుండదు. కానీ ఆత్మహత్య చేసుకొని బ్రతికి బయటపడ్డారంటే మాత్రం జైలు పాలు కాక తప్పదు. పోలీసు అధికారులు జాలితో వదిలేస్తే ఓకే, లేదంటే అంతే సంగతులు. ఇంతకుముందు డైరెక్ట్గా కేసు పెట్టేవారు, అయితే ఈ మధ్య చట్టాన్ని మార్చారు. ఆత్మహత్యాయత్నం నేరం కాదు, కాకపోతే మీరు మానసికంగా అన్ఫిట్ అని నిరూపించుకోవాలి. మానసిక సమస్యలతో బాధపడుతున్నారని డాక్టర్ కాని సర్టిఫికేట్ సబ్మిట్ చేస్తే మీరు ఉపశమనం పొందొచ్చు. కానీ మెంటల్గా ఫిట్గా ఉన్నారని తెలిస్తే మాత్రం ఏడాది జైలు శిక్ష. ఇక మరోటి, గోవా అంటేనే ఎంజాయ్మెంట్ కోసం వెళ్తారు. గోవా బీచ్లు, వాతావరణం, సముద్రపు అలల్లో ఆటలతో పాటు సీ ఫుడ్స్, డ్రింక్స్ అలా ఎంజాయ్ చేస్తాం. కానీ బీజేపీ గవర్నమెంట్ వచ్చాక కొన్ని నిబంధనలను కఠినతరం చేశారు. బీచ్లో కూర్చొని మందు తాగడం నేరం. బీచ్లో ఓపెన్గా మద్యం సేవించకూడదని కొంతమంది పోలీసులు టూరిస్టులకు వార్నింగ్ ఇస్తున్నారు. అగ్రెసివ్గా ఉన్న టూరిస్టులపై కేసులు కూడా పెడుతున్నారు. అయితే పర్యాటకుల నుంచి తీవ్ర నిరసన రావడంతో టూరిస్ట్ ట్రేడ్ యాక్ట్ కింద చట్టపరమైన శిక్ష వేయాలా వద్దా అని గోవా సర్కారు ఆలోచిస్తోంది. ప్రస్తుతానికి మాత్రం నేరం. కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా మలుచుకుంటే చాలా మంచిది. ఇక మరోటి, మనందరికీ తెలిసిన సీరియస్ తప్పు ట్రైన్ చైన్ లాగడం. అనవసరంగా చైన్ లాగితే ఏడాది పాటు జైల్లో కూర్చోవాల్సిందే. చైన్ లాగినందుకు బెయిల్ దొరుకుతుందేమో కానీ శిక్ష మాత్రం ఖాయం. అది ఎప్పుడు పడుతుందనేది కోర్టు నిర్ణయిస్తుంది. అయితే సరైన కారణం చెబితే వెంటనే వదిలేస్తారు. కానీ బ్యాగ్ జారిపోయింది, ఫోను పోయింది, అమ్మాయి ముందు స్టేషన్లో దిగిపోయింది అంటే మాత్రం కోర్టు అస్సలు ఒప్పుకోదు. ప్రయాణికుల భద్రతకు సంబంధించి, లేదంటే ఎవరైనా ప్రయాణికులకు తీవ్ర అనారోగ్యం కానీ ఇంకేదైనా తప్పని పరిస్థితుల్లో చెబితేనే ఒప్పుకుంటారు. సరదాగా చైన్ లాగారంటే సరదాగా జైలుకి వెళ్ళి సీరియస్గా శిక్ష అనుభవించాల్సిందే. ఇక డ్రింకింగ్ హ్యాబిట్, తాగుడు అలవాటే పెద్ద తప్పు. మద్యానికి బానిసైతే మనం ఉన్న చోట ఎలా చేసినా నడుస్తుంది. కానీ వేరే రాష్ట్రాలకు వెళ్ళినప్పుడు మాత్రం టీనేజ్ కుర్రాళ్ళు కాస్త జాగ్రత్తగా ఉండాలి. మన స్టేట్స్లో ఆల్కహాల్ డ్రింకింగ్ ఏజ్ 21. ఇక అడల్ట్ సినిమాలు చూడాలన్నా, సిగరెట్ తాగాలన్నా మాత్రం 18 ఏళ్ళు నిండాల్సిందే. కానీ మహారాష్ట్రలో మాత్రం 25 ఏళ్ల లోపు ఉన్నవారు బార్ అండ్ రెస్టారెంట్స్లో తాగితే మాత్రం రిస్కే. అమ్మినవాడు, తాగినవాడు ఇద్దరు జైలుకే, కనీసం ఏడాది జైలు శిక్ష. కాబట్టి ఇది వినడానికి సిల్లీగా ఉన్నా టైం బాగోలేకపోతే మాత్రం అంతే సంగతులు. ఇక మరో అతిపెద్ద మిస్టేక్, అమెరికాలో జాతీయ జెండాలతో బికినీలలో దుస్తుల మాదిరిగా చేసుకొని బహిరంగంగా తిరిగిన ఎవ్వరూ ఏమీ అనరు. కానీ భారత్లో కనీసం
మన జెండాకు డ్యామేజ్ అయినా సరే, దాన్ని ప్రదర్శించినా సరే, ఎక్కడ పడితే అక్కడ విసిరేసినా సరే, తిరగేసి వాడినా సరే జైలుకు వెళ్ళక తప్పదు. కాబట్టి కళలో కూడా జాతీయ జెండా విషయంలో అవమానకరంగా ప్రవర్తించొద్దు. ఇక కామన్ సెన్స్తో అయినా మన జాతీయ జెండాను మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి. జాతీయ జెండాను గౌరవించని వాడు కన్నత్తల్ని కూడా గౌరవించడనే విషయం మర్చిపోకండి. ఇక మరోటి, ఐసీసీ 377 పై దేశవ్యాప్తంగా దుమారం రేగింది. సుప్రీంకోర్టు కూడా ఇది నేరం కాదని తేల్చింది. అయితే గే శృంగారంపై పరిధులు మాత్రం ఉన్నాయి. కొన్ని రాష్ట్రాలు ఈ విషయాన్ని సీరియస్ గా పరిగణిస్తాయి. నార్త్ లోని బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఇలా శృంగారంగంలో పాల్గొంటే 377 ప్రయోగించకపోయినా అబ్సీన్ తరహా చట్టాలు చాలానే ఉన్నాయి. వాటి ప్రకారం ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. నాలుగు గోడలు దాటి విషయం తెలిస్తే మాత్రం పోలీసులు ఎంటర్ అయిపోతారు. లా పాయింట్స్ తీసినా కోర్టులోనే సమాధానం చెప్పుకోవాలి. ఇక ఐసీసీ 295 గురించి అందరూ తెలుసుకోవాలి. మన సంస్కృతి చాలా భిన్నం. కొన్ని మూఢనమ్మకాల మాదిరిగా అనిపించినా ఎవరు ఆచారాలు వారివి. పక్క వారికి నచ్చినా నచ్చకపోయినా సరే మరో మతం ఆచారాలు, మరో కులం ఆచారాలు మాత్రం అవమానించకూడదు. ఒకవేళ వేరే వారి ఆచార వ్యవహారాలు, సంస్కృతులు, పూజల్లో వేలు పెట్టి తప్పుగా ప్రవర్తిస్తే మాత్రం ఏకంగా 3 ఏళ్ల జైలు శిక్ష పడుతుంది. కాబట్టి ఒకరి విషయంలో జోక్యం చేసుకోకపోవడమే మంచిది. కుల దూషణ, చిన్న కులాలని అంటరాని కులాలని నోరుపారేసుకుంటే సదరు వ్యక్తి స్వేచ్ఛగా కేసు పెట్టచ్చు. ఎస్సీ ఎస్టీ యాక్ట్ ఎంత పవర్ఫుల్లో అందరికీ తెలిసే ఉంటుంది. ఒక దశాబ్దం క్రితం దళితులను హీనంగా చూస్తూ ఉండడంతో ఈ చట్టం తెచ్చారు. అయితే దీనిని దుర్వినియోగం చేస్తున్నారనే వాదనలు కూడా బయటకు రావడంతో సాక్ష్యం చూపించాల్సి ఉంటుంది. ఒకవేళ ప్రూఫ్ ఉంటే మాత్రం 3 ఏళ్ల శిక్ష పడుతుంది. కొన్నిసార్లు 5 ఏళ్ల వరకు కూడా ఉండొచ్చు. కేసు తీవ్రతను బట్టి ఇది ఉంటుంది. ప్రూఫ్ లేదంటే మాత్రం అదే శిక్ష ఎదుటి వాడికి కూడా పడే అవకాశం మెండుగా ఉంటుంది. ఇక అదే నార్త్ లో గిరిజనులను, ఇతర చిన్న చిన్న వర్గాలను చింకి అని పిలిస్తే డైరెక్ట్గా అరెస్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి నార్త్కు వెళ్ళినప్పుడు కొన్ని విషయాలపై జాగ్రత్తగా ఉండాలి. ఇక బహిరంగంగా ముద్దు పెట్టుకోవడం, ఇది కేరళలో దుమారమే చెలరేగింది. మా ముద్దు మా ఇష్టం అని ప్లకార్డ్స్ పట్టుకొని గొడవలు చేశారు. మా హక్కులు మాకున్నాయని గోల చేయొచ్చు, కానీ బహిరంగంగా లిప్ కిసులతో సహా శృంగారానికి పాల్పడితే తీవ్ర నేరంగా పరిగణిస్తారు. ఇక పార్కుల్లో రహస్యంగా రొమాన్సులు చేసినా సరే శిక్షకు అర్హులే. ఎందుకంటే మన దేశంలో పార్కులు ఆహ్లాదం కోసం మాత్రమే అని గుర్తుపెట్టుకోండి, ముఖ్యంగా లవర్స్. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఇక బూతు పాటలు బహిరంగంగా పాడడం కూడా నేరమే. ఎవరైనా ఫిర్యాదు చేస్తే ఆ పెట్టిన వారు, వినిపించిన వారు జైలుకు వెళ్ళక తప్పదు. ఇవి మన దేశంలో తప్పకుండా తెలుసుకోవాల్సిన విషయాలు, అంశాలు. వీటిలో కొన్ని క్షణికావేశంలో జరగచ్చు, పొరపాటున జరగచ్చు. ఏదైనా సరే జైలుకు వెళ్ళక తప్పదు. కాబట్టి వీటిపై కాస్త అవగాహన పెంచుకొని జాగ్రత్త వహించండి. మరి ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.